హలో మ్యామ్. హలో, హాయ్. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందంట? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము 80 to 90 సీట్స్ అని మేము అనుకుంటున్నాము. తప్పకుండా 80 to 90 సీట్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలల్లో చాలా పాతుకపోయింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చేసిన ఇందిరమ్మ ఇల్లు కానీ, అప్పుడు చేసిన రోడ్లు కానీ, అప్పుడు వచ్చిన కరెంటు కానీ, అప్పుడు వచ్చిన నీళ్లు కానీ అవే ప్రజలలో ఉన్నాయిగా తప్పితే ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో ఎవరికీ న్యాయం జరగలేదు. నిరుద్యోగస్తులు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. టాయిలెట్స్లో పిల్లలకు, స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూళ్ళలో వెళ్ళి చూడాలి. ఆడపిల్లలకు ఎంత దౌర్జన్యమైన పరిస్థితి. ఇవాళ తాండాలలో, విలేజ్లలో తిరిగి చూస్తే రోడ్లు సరిగ్గా లేవు. గర్భవతులు వస్తే వాళ్ళను మంచం మీద పడుకోబెట్టి దాటిస్తున్నాం. అలాంటి పరిస్థితులలో మేము ఇవాళ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మేము అన్ని తాండాలు, విలేజ్లు, గూడాలు తిరిగిన వాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు అన్ని అక్కడి ఆదివాసులవి, లబ్బాడలవి, అందరి పరిస్థితి మాకు తెలుసు కాబట్టి. మాది ఎస్టీ కాన్స్టిట్యూన్సీ, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కేసీఆర్ని ఓడిపిద్దామనే తప్ప వేరే ఆలోచనే లేదు పబ్లిక్కి. బీఆర్ఎస్ సెంచరీ కొట్టబోతుందని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి దీన్ని మీరు ఇచ్చే సమాధానం ఏమైనప్పటికీ బీఆర్ఎస్ వస్తుందండి? ఇప్పుడు ఈ 1 మంత్ ఉందండి, 1 మంత్, 1 నెల రోజులలో తెలిసిపోతుంది ప్రజలు దేనికి బుద్ధి చెప్తారు, దేనికి న్యాయం చేస్తారు, దేనికి అన్యాయం చేస్తారు. తప్పకుండా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరిలో ఇవాళ కాంగ్రెస్ తప్ప వేరే మాట లేదు. బీజేపీ అనేది అసలే లేదు. నోటు బందీ అని చెప్పేసి, రేట్ల ధరలు పెంచేసి, గ్యాస్ డీజిల్ ధర పెంచేసి చాలా అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణలో ఇక్కడ అన్యాయం చేస్తున్నది కేసీఆర్. కేసీఆర్ ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి నేను ఇంటింటికి నల్ల ఇస్తాను. ఏ ఇంటికైనా నల్ల కనిపిస్తున్నాను. ఎక్కడైనా రోడ్లు, మంచి రోడ్లు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా స్కూల్స్లో వసతులు కనిపిస్తున్నాయా? ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చిండా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇక్కడ ఒక ఉద్యోగం రాలేదు. మరి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. మా ఇందిరమ్మ ఇల్లులో ఎక్కడ పోయినా ఒక విలేజ్లో తప్పకుండా 50 to 60 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి. తప్పితే ఎలాంటి సౌకర్యము కల్పించలేదు కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఖమ్మంలో మీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది? ఖమ్మంలోనే కాదండి, ఖమ్మంలోనే కాదు, మేము తెలంగాణ మొత్తంలో చెప్తున్నాం. తెలంగాణ మొత్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందంజలో ఉంది. మీరు ఏ గ్రాఫ్ చూసినా, ఏ సర్వేలు చూసినా, పార్టీల పరంగా సర్వేలు చూస్తే కాంగ్రెస్ పార్టీయే ఉంది. తప్పితే బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, వేరే పార్టీ కానీ ఏది కూడా లేదు. కాబట్టి స్టేట్లోనే, తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్థాపించబోతుంది. తప్పకుండా మీరే నెల తర్వాత మీరే చూస్తారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చాక ముందుగా ఏ హామీ నెరవేర్చుకుంటారంట? ముందుగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అన్నారు. తప్పకుండా రుణమాఫీ చేస్తాం. మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తాం. మరి కళ్యాణలక్ష్మిలో 1 లక్ష మరియు తులం బంగారం అని చెప్పేసి అది చెప్పారు. అదేవిధంగా యువకులు ఏవైతే ఇవాళ బాధపడుతున్నారో ఉద్యోగాలు లేకుండా, మొన్న కూడా గ్రూప్ 2 క్యాన్సిల్ అయిపోయింది, గ్రూప్ 1 క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ లీకేజ్ వల్ల నిరుద్యోగస్తులు బాధపడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ప్రజలు ఇవాళ బుద్ధి చెప్పే దాంట్లో ఉన్నారు కాబట్టి గమనిస్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ వస్తుంది. ఏ ఒక్క ఖమ్మంలోనో, ఆదిలాబాద్లోనో, ఆసిఫాబాద్లోనో కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం నిండుగా ఉంది. హైదరాబాద్కి కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చినట్టే తప్పకుండా వస్తుందండి. ఇప్పుడే చూడండి, గాంధీభవన్ అంతా కిటకిటలాడుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. మార్పు చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పగ్గం కడతారు, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. సోనియా గాంధీ కళ మొన్న ఏదైతే అదే మీటింగ్లో చెప్పారో, మొన్న మహేశ్వరం మీటింగ్లో, నేను తెలంగాణ అధికారంలో రావాలని కళలు కంటున్నానని చెప్పేసి ఆమె కళను మేము తప్పకుండా నెరవేరుస్తాం. తప్పకుండా రాబోయే కళలో కాంగ్రెస్ జెండాను ఎదురవేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కృషి చేస్తున్నారు? చాలా కృషి. ఎందుకంటే 6 గ్యారంటీస్ మొన్న సోనియా గాంధీ గారు వచ్చారు. 6 గ్యారంటీస్ ఏదైతే చెప్పి వెళ్ళారో దాన్ని తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. ప్రతి ఒక్కరికి ఇంటింటికి 6 గ్యారంటీలు చూపించి ఇది తప్పకుండా నెరవేరుస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది. ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అనే అవగాహన ప్రజల్లో చాలా ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. మీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పార్టీ గట్టి పోటీనిస్తుందంటే ఏం చెప్పారు? ఏ పార్టీ లేదండి, మాకైతే ఏ పార్టీ గట్టి పోటీ లేదు. మా పార్టీ సింగిల్గా మా పార్టీ వచ్చే అవకాశం పక్కా ఉంది. ప్రజల్లో నాటకపోయింది. వాళ్ళకి ప్రజల్ని ఎవ్వరు మార్చే ప్రసక్తే లేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా మార్చే ప్రసక్తి లేదని మేము గట్టిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందంటారు? మా కాంగ్రెస్ పార్టీలో చాలా సీట్ గెలుస్తది, చాలా సీట్స్. ఇప్పుడు కాంగ్రెస్ జోరం ఉన్నది. ఎందుకు అంటే 10 సంవత్సరంతోనే వేరే పార్టీ వచ్చింది, పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి బస్ భరోసా ఇస్తున్నా, నేను ఇది చేస్తా ఇది చేస్తా, బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇస్తా, కిసాన్కు అది మాఫ్ చేస్తా, రుణ్ మాఫ్ చేస్తా, మహిళలకు బీమా ఇస్తా, అది ఇస్తా, చాలా మాట చేసిందా. ఏం చేస్తాలే ఏం లే బట్టి అప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, మాకు ఓటు ఇస్తే నీకు పెన్షన్ ఇస్తా, మాకు ఓటు ఇస్తే నీకు భూమి ఇస్తాం, అంత భయం పెట్టి అందరికీ మాకు ఓటు ఇవ్వాల, అట్లా ఊరి ఊరిలో అది భయం పెట్టింది. అంత పొలంది ఏం పని మంచి లేదు, అది ఇల్లు పని ఏమీ మంచి లేదు, వేరే ఒక వ్యాపారం మంచి లేదు, ఇంకా బిజినెస్ వాళ్ళు చాలా పరేషాన్ ఉన్నది. ఇంకా అది ఏమున్నది అంటే ఏం ఇంజనీర్ కాలేజ్ చేయలే, మెడికల్ కాలేజ్ చేయలే, ఏం చేయలే, ఒట్టి దోకా పోయింది. సోనియా గాంధీ దగ్గరకి అమ్మ మాకు తెలంగాణ అయ్యు, మేము అందరు కలిసి పని చేస్తా ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ, అది నాటకం చేస్తున్నా, అది కొడుకు నాటకం చేస్తున్నా, అది బిడ్డ నాటకం చేస్తా, అందరికి భయం పెడుతున్నా, అది చేయి ఇది లేకుండా అది పరేషాన్ చేస్తా, అందరు చాలా పబ్లిక్ పరేషాన్ ఉన్నది, ఎన్జిఓస్ కూడా పరేషాన్ ఉన్నది, టీచర్స్ అది ఎవరి చదువుకున్న మనిషి అందరూ అది గవర్నమెంట్ మనిషి కూడా పరేషాన్ ఉంది, గవర్నమెంట్ వర్కర్స్ కూడా పరేషాన్ ఉంది. అది చేయ మనం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అప్పుడు రోటీ కప్డా మకాన్ ఇంత మంచి సరిగా ఇచ్చిన రాజశేఖర్ సాబ్ పదయాత్ర చేసింది అంతా ఊరి చూసి అది ఏం తక్కువ ఉన్నది మనిషికు అది ఇవ్వాలంటే. నేనేం చెప్పిందా సార్, ముందు నువ్వు సిటీకు చూడవద్దు, ఊరి లైఫ్ చూడు. అంతా డిస్ట్రిక్ట్లో ఊరి ఊరిలో ఇందిరా ఆవాస్ ఇచ్చిన, అదే పొలం కొరకు అన్న చాలా అభివృద్ధి కోసం ఇచ్చిన, కిసాన్ రుణ్ మాఫ్ చేసిన, ఓ అది సబ్సిడీ ఇచ్చిన, చాలా చేసింది. రోటీ కప్పుడా మకాన్ ఇచ్చింది పార్టీ ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది దోకా ఇస్తున్నా. బీజేపీ ఫీలింగ్ తీసుకొస్తున్నా, హిందూ ముస్లిం అంతా ఫీలింగ్ తీసుకొస్తా. అది రాజీవ్ గాంధీ స్వప్న ఏమున్నది, మా దేశకు పెద్ద చేయాలా, విదేశంలో ఏమేమి టెక్నాలజీ ఉన్నది మనం చేయాలా, అది ఫోన్ కానీ కంప్యూటర్ కానీ టీవీ కానీ ఎవరు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ. ఇంకా అది మన దేశకు మీద చేయాలంటే సంపేషణ, అది దుర్భాగ్యం. అది అది తర్వాత హిమ్మ చేసింది సోనియా గాంధీ స్వయంగా వచ్చిన కొడుకు తీసుకొచ్చిన, ఆమెకు పరేషాన్ చేస్తుంది. అది అక్కడ నుంచి పార్లమెంట్ నుంచి అద్దు రావద్దు పార్లమెంట్లో ఎవరు, అది ఏం అధికారం, ఇది గవర్నమెంట్ది ఉన్నది, ఒక పిఎం ఉంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయి అట్లా చేస్తా, ఆమెకు అధికారం లేదు రాహుల్ గాంధీకు అట్లా సస్పెండ్ చేయాలా, ఎవరు ఏం చెప్పలేము. మా పార్టీ వాళ్ళు చాలా పరిశాంతి, సోనియా గాంధీకు పరిశాంతి చేస్తుందా ఇల్లు ఖాళీ చేయి, అది కొడుకుకు ఏం చెప్పిందా సోనియా గాంధీ, బిడ్డ మనది లేదు ఇల్లు, అది వేరేది ఇల్లు ఖాళీ చేస్తా, ఎంత పరిశాంతి చేసింది. మహారాణి ఎట్లా ఉన్నది, అది రాజీవ్ గాంధీ ఎట్లా చేసింది, ఇందిరాగాంధీ మన మహిళల కోసం ఎంత చేసింది, అటువంటి మనిషికు విదేశీ మనిషి చెప్తున్నా, ఆ మనిషికు సతాయిస్తా ఏం పర్వాలేదు. రాహుల్ గాంధీ పదయాత్ర చేసింది అంతా చూసింది మా పబ్లిక్ కోసం అదికు ఉన్నది, ప్రియాంక గాంధీకు అట్లా ఉన్నది. ఇది మా అందరికి సమాజంది, మా పబ్లిక్కి ఏమైనా మనం ఎంసీఎస్లో పోతే ఏం పని అవుతుంది, ఎక్కడ పోతే ఏం పని అవుతుంది, వన్ మన్ షో కేసీఆర్ది వన్ మన్ షో. ముందు జమానాలో ఎట్లా రాజా ఉన్నాయి కదా అట్లా, అవి ఇప్పుడు రావణ జమానా పోయింది, రామరాజ్యం వస్తుంది, పాండవరాజ్ పోయింది. అది ఎవరెన్ని సవాల్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తామని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తామని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, అసలు కాంగ్రెస్ పార్టీ రాదు అంటున్నారు, ఏడ చూడు బీఆర్ఎస్ అంటున్నారు, మరి దీన్ని మీరేం చెప్తారు? టీఆర్ఎస్కు బీఆర్ఎస్ చేసినా ఇంకా ఏం చేస్తా, బీఆర్ఎస్ ఏం, నువ్వు విదేశ పోయి వట్టి టీఆర్ఎస్కు తెలంగాణ బీఆర్ఎస్ పక్క భారతీయ జనతా పార్టీ చెప్తా, ఇంకా నువ్వు విదేశ పార్టీ కూడా చేయి కదా, రాష్ట్ర పార్టీ ఎట్లా చేయి, నువ్వు నేషనల్ పార్టీ చేయి, అది నక్షలు చేస్తున్నది ఏం లేదు, తాత ఆక కూర్చుంటారు అది గార్డెన్లో, అది ఉన్నది ఏం చేస్తలే, ఓళ్ళు ఉన్నది కొడుకు, ఓళ్ళు ఉన్నది అది బిడ్డ, అది రువాబ్ చేస్తున్నా, ఇక్కడ పోయి ఎవరు రాదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నా నాటకం,
రెండు బెడ్రూమ్ది ఇల్లు ఇస్తున్నా, అది ఇంజనీర్ కాలేజ్ కట్టునా, మెడికల్ కాలేజ్ కట్టునా చెప్తున్నా. ఇంత ఇంత అక్కడ ఉంది, ఇదిగో ఇంత అక్కడ ఉంది, పైసలు సంపాదిస్తా, ఏం చేస్తలే ఎలక్షన్ మూమెంట్లా మీరు అట్లా అట్లా చెప్తున్నా. 10 సంవత్సరాలతో నేను ఏం చేసినా, ఏం చేయలే. మా గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, 10 సంవత్సరం ఎంత పని చేసిన మీకు గుర్తా కదా. మా ఆశని మనిషికి చూడాలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ది ఫ్యూచర్ చూస్తున్నా, ఫ్యూచర్ కావాలా దీకు. ఈ పార్టీ మాది రావాలా, మాది నడచాలా అట్లా. పబ్లిక్ ఏం చూస్తలే, డబల్ బెడ్రూమ్ లేవు, ఇల్లు లేవు, అది సరిగా అన్నం కూడా దొక్కలే అట్లా. ఈ పార్టీ మంచి లేదు. ఇప్పుడు అందరు పబ్లిక్ ప్రజల స్పందన ఎలా ఉంది బయట, ఏం నమ్ము, ఏ పార్టీ నమ్ముతున్నారు బయట? పబ్లిక్ చాలా పరిశాంతి ఉంది. పబ్లిక్ పబ్లిక్ ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం చేస్తున్నా. ఎందుకు అంటే పోయి సంవత్సరంలో చాలా పెద్ద పెద్ద పని చేసింది. మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీర్ కాలేజ్ కానీ అంతా మొత్తం మొత్తం ఈ స్టేట్లో తెలంగాణ, అప్పుడు ఆంధ్ర కూడా ఉంది కదా, రాజశేఖర సాబ్ ఎంత చేసింది. అది తర్వాత అవి మన తెలంగాణలో పని చాలా నడిచింది. పబ్లిక్ సమాజ్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోతే ఒక ఆటోలో పోతే అది అమ్మ పరేషాన్ని నేను తీరుస్తాను అట్లా చెప్తాను. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుస్తుంది, మా పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చినట్టే హైదరాబాద్ మంచి ఉంది. కాంగ్రెస్ చాలా సీట్స్ వస్తుంది, నల్గొండలో ఒక్క సీట్ కూడా రాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్తున్నారు. 7-4 తర్వాత 7-4 మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇప్పుడు ఇంకా డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరగలేదు, ఎప్పటి వరకు రిలీజ్ అవుతాయి అంటారు? అభివృద్ధి చేస్తా, పేరు ఏవది వెళ్ళలే, అందరికీ చేస్తా. ఇప్పుడులే నేను కూడా బాల్కాండం నుంచి అప్లై చేసిందా, ఇస్తే మంచి, లేకుంటే పని చేస్తా, లేకుంటే మాకు వేరే ఇవ్వకే నేను కూడా చెప్తా. లడై జగడ వద్దు, ఏమద్దు, మా పార్టీ ఉన్నది, పార్టీ కోసం పని చేస్తా, పబ్లిక్ సేవ చేస్తా. పబ్లిక్ సేవలో ఏం ప్రాబ్లం ఉన్నది అది కూడా చేస్తా నేను. నేను ఊరిలో కూడా పోతా కదా, బాల్కొండ ఊరిలో అక్కడ చూస్తా కిసాన్ పాపం ఎంత మేనేజ్ చేస్తా, అది లేడీస్ ఎంత పని చేస్తా, అది మొగడంతా తాగి పండుకుంటాడు. అది తాగ ఎందుకు బంద్ చేస్తాలే, అది లిక్కర్ బంద్ చేస్తాలే, ఏవో సామాన్ అవుతూ అట్లా అది ఎందుకు బంద్ చేస్తాలే. ఊరికి డెవలప్ చేయి, ఇక్కడ ఏం డెవలప్ చేస్తా. ఇది చేసింది మొత్తం రాజశేఖర్ సాబ్, అది రింగ్ రోడ్ది రాజశేఖర్ సాబ్ ప్రాంతం. అది రాజశేఖర్ సాబ్ ఎంత చేసింది మా ఆంధ్ర తెలంగాణ కోసం చాలా చేసింది రాజశేఖర్ సాబ్. ఆమె మంచి, ఆమె ఉంటే మా తెలంగాణ అలాగ ఎత్తలే. ఇప్పుడు పెరిగి పోనీ మా అందరు చెప్తే తెలంగాణ కావాలా, తెలంగాణ కావాలంటే మా మనిషి అందరు పోయి అంత ఎంపీ అది అందరు పోయి మేడంకు చెప్పిన సోనియాజీకు మాకు తెలంగాణ అయ్యు. అవి పాపం తెలంగాణ ఇచ్చింది, ఏం తప్పు చేసింది అది, ఏం తప్పు చేయలే, మాకు సతాయిస్తా, ఏమైతే. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్ర పార్టీ, ఈ పార్టీలో ఎవరు వస్తే ఎవరు పోతే ఏం ఫరక్ లేదు. అందరు కాంగ్రెస్ పార్టీతో గెలిచి వేరే పార్టీలో పోతే పోతే ఏమవుతుంది, మా పార్టీకి ఏం ఫరక పడుతుంది. 10 మనిషి పుడితే పార్టీ పని చేస్తుంది. ఎవరని ఎన్ని ఆటలు ఆడినప్పటికీ కూడా, ఎన్ని సవాల్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ వస్తుంది గట్టి నమ్మకం, నమ్మకం విశ్వాసం, ఫుల్ విశ్వాసం ఉన్నది మాకు. మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మా సోనియా గాంధీ ఇంద్రాజీ సపన పూర్తి అవుతుంది, రాజీవ్ గాంధీ ఎంత చేసింది అది కూడా సపన పూర్తి అవుతుంది, రాహుల్తో అందరు ఉన్నది కలిసి పని చేస్తా. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మా పార్టీ వస్తుంది.